హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. పెన్షన్ అనేది మనకు జూన్ నెలకు సంబంధించి 2,250 రూపాయలు ఇస్తారా, లేకపోతే 2,500 అనేది ఇస్తారా, లేకపోతే 3,000 అనేది ఇస్తారా అనేది అయితే అడుగుతున్నారు. సో అలాగే పెన్షన్ అనేది జూన్ నెలకు సంబంధించి పెన్షన్ నేమ్ అయితే కొన్ని తొలగించడం జరిగింది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఏపీలో ముఖ్యంగా మనకు పెన్షన్ అనేది అయితే ప్రతి ఒక్కరికైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే మనకు వికలాంగులకు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇలా చాలా రకాలుగా ఒంటరి మహిళ కానీ ఇలా పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి కదా. సో ప్రభుత్వం అనేది అప్లై చేసుకున్న 10 రోజులకే పెన్షన్ అయితే అందజేస్తామని అయితే కూడా హామీ అయితే ఇచ్చింది కదా. సో అందులో భాగంగా మనకు పెన్షన్ అయితే ఇప్పుడు 2,250 రూపాయలు అయితే ఇస్తున్నారు కదా. మరి పెన్షన్ అయితే పెంచుతాము అని చెప్పడం జరిగింది కదా. సో ఆ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు పెంచుతారు అనేది అయితే క్లారిటీ అయితే చెప్తాను. సో మనకు ముఖ్యంగా ప్రభుత్వం అయితే లాస్ట్ అంటే డిసెంబర్లో అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే పెన్షన్ అనేది 8వ తారీఖున మనకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజునైతే పెన్షన్ అనేది అయితే పెంచుతామని అయితే చెప్పడం జరిగింది. అదెంత అంటే 2,500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ మనకు ఫిబ్రవరిలో అయితే ఈ యొక్క పెన్షన్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. సో అదేంటంటే మనకు సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఆ టైంలో మనకు పెన్షన్ గురించి అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మనకు పెన్షన్ అనేది 2,500 రూపాయలు అనేది జనవరిలో అంటే 2022 సంవత్సరంలో అయితే పెన్షన్ అనేది అయితే పెంచుతాము అనేది స్పష్టం చేయడం జరిగింది. చాలామంది అయితే మనకు జూన్ నెల నుంచి కానీ జూలై నెల నుంచి కానీ పెన్షన్ అనేది పెంచుతారు అనైతే అనుకుంటున్నారు. సో పెన్షన్ మనకైతే ఈ ఇయర్కి సంబంధించి అయితే పెన్షన్ అనేది పెంచారండి. సో మనకు డైరెక్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ 2022కి సంబంధించి జనవరిలో అయితే పెంచుతామని అయితే స్పష్టం చేయడం జరిగింది. సో మరి ఇంకా అర్హత ఉండి మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో మరి పెన్షన్ అనేది ఫస్ట్ మనకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు కదా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే. సో మీరు అర్హత ఉంటే కనుక అప్లై చేసుకోవాలనుకుంటే కనుక 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మాత్రమే మీకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క 10 రోజులలోపు అంటే ఈ యొక్క 10 రోజులలోపు అయితే మీరు పెన్షన్ అనేది అయితే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క 10 రోజులలోపు అప్లై చేసుకుంటే కనుక మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ వెంటనే అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు లేట్ అనేది చెక్ అంటే అప్లై చేసుకుంటే కనుక ఆ ప్రాసెస్ అనేది పెండింగ్ పడడం కానీ, లేకపోతే మీ డాక్యుమెంట్స్ అనేది వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇలా చాలా ప్రాసెస్ అయితే లేట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మనకు ప్రభుత్వం చెప్పినట్టుగా ఫస్ట్గా అయితే అంటే ఈ యొక్క పెన్షన్ స్కీమ్కి సంబంధించి అయితే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు కదా అర్హత ఉన్న వారికి. అదేవిధంగా 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే పెన్షన్ అనేది ఎవరికి ఇచ్చాము, ఎవరికి ఇవ్వలేదు, ఇంకా అర్హత ఉండి కూడా మనం ఎవరికైతే ఇవ్వలేదు అనేది అయితే వాలంటీర్స్ అనేది వాళ్ళు అయితే వెరిఫికేషన్ చేసుకుంటారు. సో ఈ 10 డేస్ అనేది పెన్షన్ అర్హత ఉన్న వారికి డీటెయిల్స్ అని చెక్ చేసుకుంటుంటారు. సో దాని తర్వాత మనకు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని రిసీవ్ చేసుకుంటారు వాలంటీర్స్ అనేది. సో మనకు 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అయితే తీసుకుంటారు కాబట్టి, సో మరి 20వ తారీఖు నుండి 30వ తేదీలోపు అయితే మీ పెన్షన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చుంటారు కదా వాలంటీర్స్కి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. సో వీరి అర్హత, లేకపోతే వీరు వృద్ధాప్య పెన్షన్కి అర్హత, లేకపోతే వీరు ఒంటరి మహిళకు సంబంధించి పెన్షన్ అనేది ఇవ్వగలమా లేదా, వీళ్ళకి కరెక్ట్గా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయా లేదా, వీళ్ళకి ఆధార్ కార్డ్ అనేది ఏజ్ కరెక్ట్గా ఉందా, లేకపోతే రేషన్ కార్డ్ కరెక్ట్గా ఉందా, ల్యాండ్ అనేది తక్కువగా ఉందా, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తక్కువ పే చేస్తున్నారా, లేకపోతే ట్యాక్స్ పేయర్ ఎవరన్నా ఉన్నారా, ఇలా చాలా రకాలుగా అయితే మనకు అంటే మనకు కండిషన్స్ అనేది పెట్టారు కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు 10 డేస్ అయితే అవుతుంది. సో మనకు 10 డేస్ అనేది కంప్లీట్ అవుతుంది మంత్లో. సో మనకు అర్హత ఉంటే కనుక కంపల్సరిగా మీ నేమ్ అయితే నెక్స్ట్ మంత్కి అయితే అంటే మీరు అప్లై చేసిన 10 డేస్ తర్వాత నెక్స్ట్ మంత్లో అయితే మీరైతే పెన్షన్ అయితే తీసుకోవడానికి అయితే వీలుంటుంది. సో వాలంటీర్స్ అనేది మీకు ఇన్ఫామ్ చేస్తారు మీరు కొత్తగా పెన్షన్ తీసుకుంటున్నట్టయితే. సో మీరు కూడా అర్హత ఉన్నట్టే అంటే మీరు కూడా అర్హత ఉన్నారు. సో మీకు కూడా పెన్షన్ అనేది ఈ మంత్ నుంచే ఇస్తామనేది కూడా ఇన్ఫామ్ చేసి మీకు పెన్షన్ అయితే మీ బయోమెట్రిక్ అంటే మీ దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకొని పెన్షన్ అయితే ఇవ్వడానికైతే స్టార్ట్ చేస్తారు.
సో ఈ ప్రాసెస్ అనేది మనకు 10 డేస్ ఉంటుంది కాబట్టి సో కంపల్సరిగా ప్రతి నెల 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మాత్రమే పెన్షన్స్ అనేది అప్లై చేసుకోవాలండి సో కంపల్సరిగా అర్హత ఉంటే అప్లై అయితే చేసుకోండి వేరే డేస్లో అప్లై చేసుకుంటే కనుక మీకు లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది సో వాళ్ళైతే తీసుకుంటారు కానీ డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ మీకు పెండింగ్ అయితే పడిపోతాయి లేకపోతే మీకు వెనక్కి అయితే డాక్యుమెంట్స్ అన్ని తీసి అయితే జస్ట్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ మీకు పెన్షన్ అయితే వచ్చేటట్టుగా అయితే చేయరు సో వాళ్ళ రూల్ ప్రకారం 10 అంటే ప్రతి నెల 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మాత్రమే డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ మనకు పెన్షన్ అనేది పెంచుతారా లేదా అనే దానిపై అయితే స్పష్టత అయితే తెలిసిందనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ